ఒకప్పటి విషయం. ఒక దయ్యం సిటీలో నడుస్తూ ఉంటుంది. అప్పుడే తనకి సిటీలో బజార్ కనపడుతుంది. ఓ, ధూమ్ధామ్గా ఉంది ఇక్కడ. ఓ, క్రిస్మస్ రాబోతోంది కదా, అందుకే ఇంత హడావిడిగా ఉంది. కానీ నేను వీళ్ళందరూ ఆనందంగా ఉండడం చూడలేకపోతున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ నాకు నచ్చినట్టు పండుగ చేసుకుంటాను. అందులో నేను నవ్వుతాను, ఇంకా మిగతా వాళ్ళందరూ ఏడుస్తారు. దయ్యం మాయతో ఒక దుకాణం తెరుస్తుంది. తన రూపం మార్చుకుని లోపలికి వెళ్లి కూర్చుంటుంది. లోపల చాలా క్రిస్మస్ ట్రీస్ ఉంటాయి. అందరూ ఆ క్రిస్మస్ ట్రీని చూసి లోపలికి వస్తారు. ఒక మహిళ తన కూతుర్ని తీసుకుని వస్తుంది. అమ్మా అమ్మా, ఆ ట్రీ చూడు, ఎంత అందంగా ఉందో. నాకది కొనియవా, దాన్ని నేను బాగా అలంకరిస్తా, అప్పుడు శాంతాక్లాస్ వస్తాడు. హా తల్లి, తప్పకుండా కొనిస్తా. అక్క, ఈ ట్రీ ఇవ్వండి మాకు. హా తప్పకుండా, ఈ ట్రీ మీ క్రిస్మస్ లో చాలా వెలుగులు తెస్తుంది. ఇలానే దయ్యం అందరికి చాలా ట్రీస్ అమ్ముతుంది. ఇప్పుడు వస్తుంది కదా మజా, ఇప్పుడు నా అసలు ఆట మొదలవుతుంది. మరొక పక్క మిగతా వాళ్ళందరూ తెచ్చుకున్న క్రిస్మస్ ట్రీని వాళ్ల పిల్లలతో కలిసి అలంకరిస్తుంటారు. అందులో ఒక పిల్లాడు మోను, అతను కూడా వాళ్ళమ్మతో కలిసి క్రిస్మస్ ట్రీ అలంకరిస్తూ ఉంటాడు. అప్పుడే ఆ ట్రీలో నుండి రెండు చేతులు ఇంకా కాళ్ళు బయటకొస్తాయి. ఇంకా అది భూతం క్రిస్మస్ ట్రీలా మారిపోతుంది. ఇదేంటమ్మా, ఇక్కడేం జరుగుతుంది? ఇది భూతం క్రిస్మస్ ట్రీ అమ్మా, పద ఇక్కడ నుంచి పారిపోదాం. మోను ఇంకా వాళ్ళ అమ్మ ఇంట్లో నుండి బయటకు పరిగెత్తుకుని వస్తారు. వచ్చి చూసేసరికి అక్కడ ఇంకా చాలా మంది నిలబడి ఉంటారు. అరే ఇదేంటి, ఇక్కడ చాలా మంది బయటకొచ్చి ఉన్నారు. మోను వాళ్ళ అమ్మ అందరినీ అడిగేసరికి అందరూ అదే అంటారు. అందరూ అక్కడి నుంచి క్రిస్మస్ ట్రీ తెచ్చుకున్నారు. ఇంకా అది భూతం క్రిస్మస్ ట్రీలా మారిపోయిందని. చాలాసేపు గడుస్తుంది కానీ ఎవరు ఇంట్లోకి వెళ్లే ధైర్యం చేయలేకపోతారు. అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. ఇంకా వాళ్ళని చూసి, ఏమైందన్నా, అందరూ ఇలా ఇంటి బయట నిలబడి ఉన్నారేంటి? ఏం చెప్పాలి మీకు, అందరం క్రిస్మస్ ట్రీ తెచ్చుకుంటే అది భూతం క్రిస్మస్ ట్రీలా మారింది. ఇప్పుడు ఎవరూ లోపలికి వెళ్ళలేకపోతున్నారు, అందరికీ భయంగా ఉంది. ఏంటి, క్రిస్మస్ ట్రీ అది భూతం? అయ్యో భగవంతుడా, ఆ దెయ్యం ఇక్కడికి కూడా వచ్చేసిందా? ఏమంటున్నారన్న మీరు, ఏ దెయ్యం? అయ్యో అక్క, నేను మీకేం చెప్పాలి, మేమక్కడ సిటీలో ఉండేటప్పుడు ఒక దెయ్యం ఉండేది. అది అసలు మమ్మల్ని ఏ పండగ జరగనిచ్చుకునేది కాదు. దీపావళి కానీ క్రిస్మస్ కానీ ఇలా ఏ పండగ జరుపుకునిచ్చేది కాదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టేది, మమ్మల్ని అసలు ప్రశాంతంగా ఉండనిచ్చేదే కాదు. ఇప్పుడు చూడండి, అది ఇక్కడికి కూడా వచ్చింది. అది మనందరినీ కూడా చంపేస్తుంది. హాహా, ఆ అమ్మింది, ఒక స్త్రీనే అమ్మింది అది. కానీ ఇప్పుడు మేమేం చేయాలి? నాకు కూడా తెలీదు, అందుకే నేను అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చేశాను. ఇక నేను ఈ సిటీని కూడా వదిలిపెట్టి వెళ్ళాలి. అలా చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోతాడు. మిగిలిన వాళ్ళందరూ అలానే ఇంటి బయట నిలబడి ఉండిపోతారు. అందులో నుండి ఒక ముసలాయన వచ్చి ఇలా అంటూ ఉంటాడు. చూడు, ఆ దెయ్యం ఆ సిటీని వదిలిపెట్టి వచ్చిందంటే అక్కడేదో జరిగే ఉంటుంది. ఒకవేళ అందరూ తన వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే తనిక్కడికి ఎందుకు వస్తుంది? ఏం జరిగిందో అక్కడికి వెళ్ళి కనుక్కోవాలి. అవును బాబాయ్, మనం త్వరగా చేయాలి ఆ పని. ఇంకా ఎక్కువసేపు మనం ఇలా బయటే ఉండి సమయం వృధా చేయకూడదు. క్రిస్మస్ కూడా రాబోతూ ఉంది కదా. ఆ, మనలో కొంతమంది ఇక్కడి నుంచి వెళ్దాం అక్కడికి. వెళ్ళి అసలు జరిగిందేంటో కనుక్కొని వద్దాం, అప్పుడే తెలుస్తుంది. అలా గ్రామంలో కొంతమంది వేరే గ్రామానికి ఆ దయ్యాన్ని ఎలా వెళ్ళగొట్టాలో కనుక్కోవడానికి వెళ్తారు. మిగతా వాళ్ళందరూ ఇలానే ఇంటి బయట నిలబడి ఉంటారు. ఎలాంటి కష్టం వచ్చింది, రేపు క్రిస్మస్ ఉంది కానీ మనందరం బయట ఉన్నాం, ఎప్పుడు లోపలికి వెళ్తామో ఏమో. అదే దయ్యం అక్కడికి వస్తుంది. ఇంక చుట్టూ వెనకాల నిలబడి, ఈ దృశ్యం ఎంత బాగుంది, నా కళ్ళకి చాలా చల్లగా ఉంది. ఏం క్రిస్మస్ జరుపుకుంటున్నారు వీళ్ళందరూ, వా వా వా. మరోవైపు ఆ సిటీ వాళ్ళందరూ వేరే సిటీకి వెళ్తారు ఆ దయ్యం గురించి తెలుసుకోవడానికి. అక్కడికి వెళ్ళగానే వాళ్ళు ఒక వ్యక్తిని ఆపి అతనికి జరిగిన విషయమంతా చెప్తారు. ఏంటి, ఇప్పుడు ఆ దయ్యం అక్కడికి కూడా వచ్చిందా? దానికి ఇంకా బుద్ధి రాలేదా? బుద్ధి వచ్చిందనుకున్నాను. మీరు అసలు ఆ దెయ్యాన్ని ఇక్కడి నుంచి ఎలా వెళ్ళగొట్టారో కాస్త చెప్తారా? మా సిటీ నుంచి కూడా వెళ్ళగొట్టాలి దాన్ని. ఆ తప్పకుండా, ఆ మహిళ ముందు ఈ సిటీలోనూ ఉండేది. తను చాలా తెలివి కలది. ఇంకా తను ఒక రేషన్ షాప్ని కూడా నడిపిస్తూ ఉండేది ఇక్కడ. ఆ రేషన్లోనే ఏదో కలుపుతూ అందరికీ అమ్మేది. దానివల్ల అందరి ఆరోగ్యం కూడా పాడైంది. అప్పట్నుంచి అందరూ తన దగ్గర సామాను కొనడం మానేశారు. పండగ సమయంలో తన దగ్గర ఎవరూ రేషన్ కొనలేకపోయారు. కానీ ఒక సంవత్సరం మొత్తం తన వల్ల ఏ పండగ చేసుకోలేదు. ఆ తర్వాత తనకి ఒక యాక్సిడెంట్ అయింది, తను చనిపోయింది.
తర్వాత అది దెయ్యంలా మారింది. అప్పటినుంచి మా ఊర్లో ఎవ్వరికి కూడా ప్రశాంతతే లేదు. ఆ తర్వాత మీరు దాన్ని ఇక్కడి నుంచి ఎలా వెళ్ళగొట్టారు? అరే ఏం చెప్పాలి సార్, మేము మేము చాలా ప్రయోగాలు చేశాము కానీ ఏది సక్సెస్ కాలేదు. ఆ తర్వాత మేము అందరం కలిసి ఒక ప్లాన్ వేసుకున్నాము. ఆ దెయ్యానికి నిప్పంటే చాలా భయం, అందుకే మేమందరం మా ఇంటి ముందు నిప్పు వెలిగించడం మొదలుపెట్టాము. అది ఎప్పటికీ కూడా వెలుగుతూనే ఉండేది, వేట దొరక్క పారిపోయింది. కానీ మేమేం చేయాలి, అది మా ఇంటికైతే రాలేదు. అది భూతం క్రిస్మస్ ట్రీగా మారి మా ఇంటి ముందు కనిపించింది, ఇప్పుడు మేమేం చేయాలి? మీకు ఆ దెయ్యం ఒక కొత్త చిక్కును తెచ్చిపెట్టింది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆ దెయ్యం చాలా తెలివి కలది, త్వరగా అంతం చేయాలి. మరొక పక్క సిటీలో ఉన్న వాళ్ళందరూ ఇప్పటికీ ఇంటి బయట నిలబడింటారు. వేరే సిటీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళందరూ అందరికీ జరిగిన విషయమంతా చెప్తారు. మోను అదంతా వింటూ ఆలోచిస్తుంటాడు. అయితే మనం ఈ సంవత్సరం క్రిస్మస్ జరుపుకోలేమా? ఇలానే బయట ఉండిపోవాలా? లేదు బాబు, అలా ఎప్పటికీ జరగదు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, కానీ మీరందరూ దానికి సాయం చేయాలి, అప్పుడే మనం ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టగలం. ఆ వ్యక్తి అందరికీ ఒక ఐడియా చెప్తాడు. అది విని అందరూ ఆనందపడతారు. ఆ తర్వాత అందరూ కలిసి ఒక పెద్ద ప్లేగ్రౌండ్ అలంకరిస్తూ ఉంటారు. అందరూ అక్కడ లైట్స్ పెడుతూ ఉంటారు. ఇంకా భోజనం సామాను తీసుకుని వస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి దయ్యం వస్తుంది. దానికి కోపం వస్తూ ఉంటుంది. వీళ్ళకి అస్సలు బుద్ధి లేదు. నేను వీళ్ళందరూ క్రిస్మస్ వాళ్ళ ఇంట్లో జరుపుకోవాలని, నేను అందరికీ క్రిస్మస్ ట్రీ ఇస్తే వీళ్ళు ఇక్కడ జరుపుకుంటారా? లేదు, వీళ్ళింత ఆనందంగా ఉండడం నేను చూడలేను. అలా అనుకుని దయ్యం క్రిస్మస్ ట్రీస్ అన్నిటినీ ఆ ప్లేగ్రౌండ్కి పిలుస్తుంది. అప్పుడు ఆ ట్రీస్ అన్నీ అక్కడికి వస్తాయి. దయ్యం ఇంకా క్రిస్మస్ ట్రీని చూసి మిగతా వాళ్ళందరూ భయపడతారు, ఇంకా వణికిపోతూ ఉంటారు. మీరందరూ ఏమనుకున్నారు? నా ప్లాన్ అంతా పాడు చేసి మీరిక్కడ హాయిగా క్రిస్మస్ జరుపుకోవాలనుకున్నారా? నేను అలా జరగనివ్వను. ఈ ట్రీస్ ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడి కూడా ఉండనివ్వు. ఇప్పుడు చూస్తాను మీరందరూ ఎక్కడికి వెళ్తారు. ఇప్పుడు మేము పారిపోము, నువ్వే పారిపోవాలి. చూడు దుష్టదయ్యమా. ఓహో, ఈ బుడ్డోడు ఎవరి పిల్లోడు? వీడు ఇంతగా మాట్లాడుతున్నాడు, వీడు నోరు ముంచండి లేకుంటే చంపేస్తాను. దయ్యం మోను మాటలు పట్టించుకోకుండా ఆనందంగా ఎగురుతూ ఉంటుంది. అప్పుడే ఒక వ్యక్తి వెనక నుండి వచ్చి క్రిస్మస్ ట్రీకి నిప్పంటిస్తాడు. ఏంటి, ఏం చేస్తున్నావు నువ్వు? వద్దు, వీటికి నిప్పంటించొద్దు, నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. దయ్యానికి నిప్పంటే చాలా భయం. కానీ ఆ ట్రీస్ ఇప్పటికీ ఆ దయ్యం వశంలో ఉన్నాయి కాబట్టి ఆ దయ్యం వెనకాల వెళ్తుంటాయి. దయ్యం పరిగెడుతూ ఉంటుంది. దయ్యం వెనకాల ఆ ట్రీస్ అన్నీ పరిగెడుతుంటాయి. అది చూసి సిటీలో ఉన్న వాళ్ళందరూ బాగా నవ్వుకుంటూ ఉంటారు. నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను, దయచేసి దయచేసి ఆ నిప్పును ఆపండి, నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను, మిమ్మల్ని ఎవరిని ఏమీ చేయను. దయ్యం భయపడి ఒక చెట్టు మీదకి వెళ్ళి కూర్చుంటుంది. ఇంకా అందరినీ విన్నవిస్తూ ఉంటుంది నిప్పు ఆర్పమని. కానీ ఎవ్వరూ తనకి సహాయం చేయరు. ఆఖరికి అన్ని భూతం చెట్లు కాలిబూడిదైపోతాయి. ఈసారి నువ్వు తప్పించుకున్నావు, ఇక్కడి నుంచి త్వరగా పారిపో, లేకపోతే నువ్వు అంతమైపోతావు. అరే నేను వెళ్ళిపోతాను, ఇంకా ఎప్పుడు ఇక్కడికి తిరిగి రాను. ఇక్కడికే కాదు, ఏ మనుషులున్న చోటికి నేను వెళ్ళను. దూరంగా పర్వతాల్లోకి వెళ్ళి ఉంటాను.